मुनुगुड़ उप एन बीजेपी घन विजय साधि बंडी संजय कोमटेड्डी ब्रदर्स तेलंगाना राष्ट्र साधन పదవులను త్యాగం చేశారని బండి సంజయ్ గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా బీజేపీ పోరాడుతున్న తరుణంలో రాజగోపాల్ రెడ్డి తమతో కలిసి వచ్చారని అంటున్న బండి సంజయ్ తో మా ప్రతినిధి విజయ భాస్కర్ ఫేస్ టు ఫేస్. రోజు యాదాద్రి జిల్లాలో బండి సంజయ్ పాదయాత్ర కొనసాగుతుంది. ప్రస్తుతం మునుగోడు నియోజకవర్గంలో బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. రాజీనామా ఆమోదం తర్వాత రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఆమోదం సంబంధించి మనతో మాట్లాడుతూ బండి సంజయ్ మనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి రిజిగ్నేషన్ ఇచ్చారు, స్పీకర్ వెంటనే ఆమోదించారు, ఇక ఉప ఎన్నికనే తర్వాయి కాబట్టి బీజేపీ వ్యూహం ఎలా ఉండబోతుంది, ఎలాంటి వ్యూహాలతో ముందు పోతారు? మీరు చూస్తున్నారు, స్పందన వస్తున్నారు. మునుగోడు ఉదయం ప్రారంభమైంది, ప్రజలు స్వచ్ఛందంగా తరలిస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడొస్తాయా, ఎప్పుడు భారతీయ జనతా పార్టీ గెలిపించాలి, ఎలా పువ్వు గుర్తు మీద ఓటేయాలే అని చెప్పి ప్రజలంతా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి గారు మాకోసం రాజీనామా చేశారు. ఇలా ఒక సంవత్సరం పాటు ఇక బాధ్యత పదవి ఉన్నప్పుడు కూడా పదవిని లెక్కేయకుండా ఈ నియోజకవర్గాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ముఖ్యమంత్రి నిర్లక్ష్య గ్రామీణ సడక్ యోజన కానీ, సిఆర్ఎఫ్ కానీ, ఇలా మనోహర్ రెడ్డి గారు గతంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అప్పుడు మనోహర్ రెడ్డి గారు రూర్బన్ మిషన్ కింద వాళ్ళు నిధులు పట్టుకొచ్చారు. సిఆర్ఎఫ్ కింద నిధులు వచ్చినాయి, గ్రామీణ సడక్ యోజన నిధులు వచ్చినాయి. అందుకే రాజగోపాల్ గారు చాలా సందర్భాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రులను కలిసారు. కాబట్టి అందరూ ఎవరు చూసినా కూడా ఇవి కేంద్ర ప్రభుత్వం నిధులతోనే ఇంతవంత అభివృద్ధి జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వాలి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఎన్నికలు వస్తున్నా కనీసం అభివృద్ధి ఏం చెందుతుందని చెప్పి ఇలా భావించిన వారు ఇలా రాజీనామా చేసి రాజీనామా ఆమోదింపజేసుకున్నారు కూడా. స్పీకర్ అంటే రాజీనామా ఇచ్చిన వెంటనే స్పీకర్ తన రాజీనామాను ఆమోదించడాన్ని బట్టి అంటే అధికార పార్టీ కూడా ఎన్నికలకు ఉప ఎన్నికలు సిద్ధంగా ఉందని భావించవచ్చా? ఒకవేళ భావిస్తే దాన్ని ఎలా చూస్తారు? రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉప ఎన్నికలు అనకు టైం పాస్ కాదు నాకు. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు 6 నెలలు మళ్ళీ వే నడుస్తాడు, దుకాణం నడుతా ఉంటుంది దుకాణం. ఇక ఇక పైసలు దుకాణం నడుపుతాడు, అభివృద్ధి పడుతున్న 1000 కోట్ల ఉజావాలు ఏమిచ్చిండు, దుబాకలు ఏమిచ్చిండు, 1000 కోట్ల రూపాయలు అమలు చేసిండు, ఒక్క పైస ఇలా మళ్ళీ ఇస్తాడు. అభివృద్ధి లేదు లేదు, ఎన్నికలప్పుడు మళ్ళీ హామీ ఇస్తాడు. ఆయన పాలన మీద దృష్టి పడదు. ఇక ఈ 6 నెలల పాటు ఉప ఎన్నికలు మునుగోడు మునుగోడు మునుగోడు. ముఖ్యమంత్రి జీతాలు ఇవ్వకుండా ఎవరు పట్టించుకోరు, ముఖ్యమంత్రి పెన్షన్లు ఇవ్వకుండా ఎవరు పట్టించుకోరు, ముఖ్యమంత్రి రేషన్ కార్డు ఇవ్వకుండా పట్టించుకోరు, ముఖ్యమంత్రి డబుల్ బెడ్రూమ్ ఇవ్వకుండా పట్టించుకోరు, ముఖ్యమంత్రి నోటిఫికేషన్ ఇవ్వకుండా ఎవరు పట్టించుకోరు, ముఖ్యమంత్రి రుణమాఫీ ఇవ్వకుండా ఎవరు పట్టించుకోరు, ఏం పట్టించుకోరు. ఇక మొత్తం మునుగోడు మీద దృష్టి పడుతుందని చెప్పి ఫుల్ ఎంజాయ్ చేస్తారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ఎన్నికలను. నియోజకవర్గంలో అభివృద్ధి జరగకపోతే శాసనసభ సభ్యత్వాన్ని రాజీనామా చేయాలని పార్టీ మారడం ఏంటి అని రాజగోపాల్ రెడ్డిని ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. దీన్ని బీజేపీ ఎలా ఓవర్కమ్ చేయబోతుంది? ఇవాళ ఒక పార్టీ, ఇవాళ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఈ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా, ఈ అవినీతి పాలనకు వ్యతిరేకంగా ఏ ఆశయాల కోసం, ఏ ఆకాంక్షల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నామో ఆ ఏర్పాటు ఉద్యమంలో కూడా ఈ రాజగోపాల్ రెడ్డి గారి కుటుంబం, కోమరెడ్డి గారి కుటుంబం త్యాగం చేసింది. కష్టపడి కొట్లాడి ఉద్యమంలో పాల్గొన్నారు, అప్పుడు రాజీనామా చేశారు. కానీ అటువంటి పరిస్థితిలో ఇవాళ ఏ పార్టీ కూడా టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకం కొట్టలేని పరిస్థితి లేదు, ఏ పార్టీ కూడా కేసీఆర్ కుటుంబాన్ని ప్రశ్నించే పరిస్థితి లేదు. భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ మూర్ఖత్వం ముఖ్యమంత్రి యొక్క చర్యల వల్ల, వ్యవహార శైలి వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజల కోసం కొట్లాడే పార్టీ భారతీయ జనతా పార్టీ, ఈ ముఖ్యమంత్రి కుటుంబాన్ని ప్రశ్నించే పార్టీ భారతీయ జనతా పార్టీ. కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు లాఠీ దెబ్బలు తింటున్నారు, జైల్లో పోతున్నారు, నాన్ అవైలబుల్ కేసు అవుతున్నాయి, కమ్యూనల్ షీట్లు ఓపెన్ చేస్తున్నారు, రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నారు, జైళ్లకు కర్రలు తరలిస్తున్నారు, గృహ నిర్బంధం చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా జంకక డొంకక భారత్ మాతాకి జై అంటూ, జై తెలంగాణ అంటూ గర్జిస్తూ గాంధీస్తూ ఉద్యమం చేస్తున్న పార్టీగా భారతీయ జనతా పార్టీ ఉంది. కాబట్టి 2-4 ఉప ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతాయి. 2 ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన స్థానాలను భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకున్నది. హైదరాబాద్ జేఎస్ఎంసీ ఎన్నికల్లో 4 సీట్లున్న భారతీయ జనతా పార్టీ 48 స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ, ఎంఎం పార్టీకి సంబంధించిన స్థానాలను కైవసం చేసుకున్నది. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో లేదు, గల్లీలో లేదు. కాబట్టి ఆ పార్టీకి ఓటేసినటువంటి, గెలిపించినటువంటి నాయకులు అందరూ కూడా హోల్సేల్గా, సిఎల్పితో సహా హోల్సేల్గా టీఆర్ఎస్ పార్టీలో ఏరారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే టీఆర్ఎస్ పార్టీకి ఓటేసినట్టే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రధాన రాష్ట్రపతి ఎన్నికల్లో కలిసి పోటీ చేశారు, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కలిసి పోటీ చేశారు, గత ఎన్నికల్లో కలిసి పోటీ చేశారు, పార్లమెంట్లో కలిసి ఉద్యమాలు చేస్తున్నారు, పార్లమెంట్ బయట కలిసి ఉద్యమాలు చేస్తున్నారు, నటిస్తున్నారు. నటించడం వల్ల నటనలో జీవిస్తున్నారు. కాబట్టి కొట్లాడే పార్టీ భారతీయ జనతా పార్టీ అని భావించే, మోడీ గారి నాయకత్వాన్ని నమ్మి, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేస్తున్న ఆందోళన చూసి ఇలా రాజగోపాల్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీలో చేరినారు. ఓవరాల్గా రాజగోపాల్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేయడంతో పాటుగా అధికార టీఆర్ఎస్ పార్టీపై మొదటి నుంచి కూడా బీజేపీ పోరాటం చేస్తున్న నేపథ్యంలోనే వారు ఆకర్షితులై వచ్చారు, పార్టీలోకి వచ్చారు. ఖచ్చితంగా మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ పార్టీ విజయం సాధిస్తుందని కూడా
బండి సంజయ్ చెప్తా ఉన్నారు కెమెరామెన్ బాలుతో విజయభాస్కర్ ఎన్టీవీ నల్గొండ జిల్లా